हाय फ्रेंड्स, ईरोज़ मनम बंजारा हिल्स लोनी रोड नंबर 14 कोच्चामो, सो फर एंड फेदर्स, मी कादम ही पहुँचे उन्हें तो मनम एकड़ कोच्चामो, सो रण्डी, इबाल मनम इकरें जस्ट ना चुदा। हेलो। ఇదొచ్చేసి మనకి బ్లాక్ హెడెడ్ కైట్ ప్యారెట్. సో ఎంత బాగున్నాయి చూసారా రెండు జంటగా. సో ఇవి మామూలుగా ఫ్రూట్స్ అండ్ వీళ్ళు పెట్టే ఇప్పుడు వరకు అయితే ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఒక ఫుడ్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన బ్లూ గోల్డ్ మకావ్ అంటారు దీన్ని. సో ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుందంట. సో చూడండి ఎంత బాగుందో, ఎన్ని కలర్స్ కలర్స్. హలో హలో, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంటారు దీన్ని. సో ఈ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ చూసారా, యెల్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో ఇండియన్ లవ్ బర్డ్స్కి అండ్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి కొంచెం తేడా ఉంటుంది. ఇది చూడండి, ఇది అమెజాన్ ప్యారెట్ అంట దీన్ని. సో ఇది మాట్లాడుతుంది కూడా. సో మనం ఎలా అయితే దీనికి నేర్పిస్తామో అలా మాట్లాడుతుంది. హాయ్ హలో. అండ్ ఇది వచ్చేసి మిలిటరీ ప్యారెట్ అంటారు దీన్ని. మిలిటరీ ప్యారెట్ ఎందుకంటే అది కొంచెం కలర్ మిలిటరీ కలర్ లాగా ఉంది కదా. సో దీన్ని మిలిటరీ ప్యారెట్ అంటారు. ప్యారెట్స్లో సాధారణంగా చూసేది గ్రీన్, మనకు తెలిసింది ఎక్కువగా మోస్ట్లీ గ్రీనే కదా. సో ఇది వచ్చేసి చాలా వరల్డ్ ఫేమస్ ప్యారెట్ అని చెప్పారు. సో ఇదేంటి అంటే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంటారు దీన్ని. చూడండి ఎంత భలే చూస్తుంది చూసారా. ఇది చాలా స్పెషల్ బర్డ్ చూసారా. హలో, అది రావట్లే నా దగ్గరికి. ఇది దీన్ని కాకంటూ అంటారంట. సో దీన్ని కొంచెం అలవాటు చేసుకుంటే ఇది మాట్లాడుతుంది కూడా. ఇందాక కొంచెంసేపు మాట్లాడింది, మళ్ళీ మాట్లాడట్లేదు. కొంచెం అలవాటు చేసుకోవాలంటే, సో మోస్ట్లీ అంటే పెంచుకునే ఇళ్ళల్లో పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. స్కార్లైట్ మకావ్. సో ఈ స్కార్లైట్ మకావ్ కూడా బాగా అందరు చాలా ఇష్టపడతారు, ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఎక్కడ కూడా సెట్ అయిపోతుంది. మనుషులు కూడా బాగా అలవాటు అయిపోతాయి యాక్చువల్లీ ఇవి కూడా. సో ఇప్పటివరకు మనము బర్డ్స్ని చూసాము, ప్యారెట్స్ని చూసాము. సో ఇప్పుడు నా చేతిలో ఏముంది తెలుసా, మోమోసెట్. పాకెట్ మంకీ అంటారు, ఆఫ్రికన్ మంకీ అంటారు దీన్ని. సో ఇళ్ళల్లో మామూలుగా లోన్లీగా ఫీల్ అయ్యేవాళ్ళు అండ్ చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడేది పప్పీస్ని. ఓకే, ఇది వచ్చేసి హస్కీ. సో ఇది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది వచ్చేసి జర్మన్ షెపర్డ్. ఇది కూడా అదే, అంటే కొంచెం జస్ట్ కొంచెం ఒక మంత్స్లో తేడా ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ ఇది. సో డాగ్ లవర్స్ ఎలా అయితే ఉంటారో, సో క్యాట్ లవర్స్ కూడా ఉంటారు చాలామంది. సో చాలామంది ఇళ్ళల్లో కూడా క్యాట్స్ పెంచుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా కొంత టేస్ట్ ఉంటుంది, లైక్ ఈ క్యాట్ కావాలి ఈ క్యాట్ కావాలి అని. సో అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడే క్యాట్ వచ్చేసి పర్షియన్ క్యాట్స్ అన్నమాట ఇవి. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా ఈ డాగ్ లవర్స్ అండ్ క్యాట్ లవర్స్. సో ఇది వచ్చేసి షిట్జు. సో షిట్జు కూడా ఎక్కువగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. సో చిన్నపిల్లలకి మెయిన్గా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ దేనికైనా కానీ ఎక్కువగా తీసుకునేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి సైజులో కూడా చిన్నగా ఉంటాయి. హాయ్ సార్. హాయ్. తో ఈ షాప్ కప్సే హై సార్? లాస్ట్ 19 ఇయర్స్. 19 ఇయర్స్ హై. ఈ ఇస్ ద ఫస్ట్ షాప్ ఇన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. అచ్చా అచ్చా. ఆప్కే ఆర్ బీ బ్రాంచెస్ హై? నో బ్రాంచెస్. నో బ్రాంచెస్, ఓన్లీ వన్ షాప్. సో చూసారు కదా, ఈరోజు మనము ఈ పెట్ లవర్స్ గురించి ప్రత్యేకంగా ఈ షో చేసాము. సో మీరు ఎవరైనా కూడా మీ ఇష్టమైన పెట్స్ కోసం ఇక్కడ రావచ్చు. రోడ్ నెంబర్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14, ఫర్ అండ్ ఫెదర్స్. స్టే ట్యూన్ టు హిట్ ఆన్ టీవీ. ఫ్రెండ్షిప్ సైనింగ్ ఆఫ్.